ఆంధ్రుల నూతన రాజధానికి ల్యాండ్ పోలింగ్ విధానంలో భూములు అప్పగించిన రైతులకు తిరిగి వాటిని ఇస్తామన్న భూములు పంపిణీ ప్రారంభమైనట్లు సిఆర్డీఐ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ల్యాండ్ పోలింగ్ కింద మొట్టమొదటగా భూమి అప్పగించి నేలపాడుకు చెందిన కొమ్మినేని ఆదిలక్ష్మికి తిరిగి భూమి ఇచ్చామని అన్నారు. ఆమెకు దామాషా ప్రకారం అప్పగించాల్సిన భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని వెల్లడించారు. నేటి నుంచి 2 నెలల్లో రైతులందరికీ భూములు అప్పగించి రిజిస్ట్రేషన్లు చేయిస్తామని కమిషనర్ శ్రీధర్ తెలిపారు. ఎవరైతే మొట్టమొదటిసారి భూమిని ల్యాండ్ పూలింగ్ కింద అందజేయటం జరిగిందో కొమ్మినేని ఆదిలక్ష్మి గారికి ఈరోజు వారికి వచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్ని మనం రిజిస్టర్ చేసి భూమిని ప్లాట్ రూపేణ వారికి అప్పజెప్పడం జరిగింది. ఈరోజు తుళ్ళూరు గ్రామంలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ల్యాండ్ పూలింగ్ విధానం అనేది పూర్తిగా వాలంటరీ ప్రాసెస్, అలాగే రైతులకు సంబంధించినంత వరకు రైతులకి సిఆర్డీఐకి మధ్యన ఏదైతే అవగాహన ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం ప్రకారం ప్రతి ఒక్కదాన్ని కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు ఈ ల్యాండ్ పూలింగ్లో చివరి దశ ఏదైతే రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం మొదలుపెట్టుకోవడం జరిగింది.